క్రీస్తు శకము 1883 మార్చి 1వ తేదీన కలకత్తా విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఏవో హ్యూమ్ ఒక రాజకీయ సంస్థను ఏర్పాటు చేయమని సూచన చేసినాడు. దానికి ఇండియన్ నేషనల్ యూనియన్ అను పేరును ప్రతిపాదించినాడు. ఏవో హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ పితామహుడు. ఏవో హ్యూమ్ స్కాటిష్ జాతీయుడు. ఏవో హ్యూమ్ సేఫ్టీ వాల్వ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. మన నిర్వాకము వల్ల ఉప్పొంగే మహాశక్తిని ఉపశమింపచేయుటకు అనువైన మార్గాన్ని చూపటము మన తక్షణ కర్తవ్యము అని ఏవో హ్యూమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను గురించి పేర్కొనినాడు. ఏవో హ్యూమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను సేఫ్టీ వాల్వ్గా ఉపయోగించాలని ప్రయత్నించగా కాంగ్రెస్ నాయకులు ఏవో హ్యూమ్ను లైటనింగ్ కండక్టర్గా ఉపయోగించాలని భావించినారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కాంగ్రెస్ అను పదాన్ని చేర్చిన వారు దాదాభాయ్ నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ. ఈ కాంగ్రెస్ అను పదము ఉత్తర అమెరికా చరిత్ర నుండి తీసుకొనబడినది. క్రీస్తు శకము 1885లో మొదటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశము బొంబాయిలో గోకుల్దాస్ తేజ్పాల్ కళాశాలలో జరిగినది. ఈ సమావేశము వాస్తవముగా పూణేలో జరగవలసి ఉన్నది. పూణేలో ప్లేగు వ్యాధి అధికముగా ఉన్న కారణముగా ఈ సమావేశమును పూణే నుండి బొంబాయికి మార్చినారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడిన సమయములో భారత గవర్నర్ జనరల్గా డఫ్రిన్ వ్యవహరించినారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడిన సమయములో భారత రాజ్య కార్యదర్శిగా క్రాస్ వ్యవహరించినారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొలి సమావేశములో మొదటి తీర్మానాన్ని ప్రతిపాదించిన వారు గోపాలకృష్ణ గోఖలే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఏవో హ్యూమ్ 1889 వరకు పనిచేసినారు. ఏవో హ్యూమ్ తన రాజకీయ గురువుగా దాదాభాయ్ నౌరోజీని పరిగణించినారు.